हेलो एवरीबॉडी, वेलकम टू माय चैनल। ఏంటి రోజు మరి ఇంత దారుణంగా కనిపిస్తున్నా అనుకున్నారా? యాక్చువల్లీ ఈరోజు సండే అనమాట. దట్టు మైల్ ఒక డంప్ యార్డ్లా ఉంది. సో ఇదంతా ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాం నేను లిఖిత కలిపి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ దట్టు రేపు వినాయక చవితి, సో మేము అది సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో. సో మీకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మొత్తం మేము ఏం చేద్దాం అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీకు మా ఇల్లు చూపిస్తాను, కానీ చూస్తూ చూస్తూ ఏంట్రా బాబు వీళ్ళు మరీ ఇంత వర్స్ట్గా ఉన్నారు అనుకోవద్దు. అంటే మా ఇంటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, మేము ఇద్దరమే ఉన్నాము, ఇప్పుడప్పుడే ఏం క్లీన్ చేసుకుంటాంలే, సండే వస్తుంది కదా, సండే క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఉండిపోయామన్నమాట. సో అందుకే మొత్తం ఇది స్టోర్ రూమ్ లాగా, అది ఒక డంప్ యార్డ్లా కనిపిస్తుంది మీకు. బట్ ఇవేం పట్టించుకోవద్దు, ఎలాగూ ఇప్పుడు నైట్లో ఇవన్నీ క్లీన్ చేసేస్తాం కాబట్టి అప్పుడైతే మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మీరు అనుకోవచ్చు, వా వీళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నారని చెప్పేసి. సో ఇది చూస్తే మొత్తం స్టోర్ రూమ్ లాగే ఉంది ఇది. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేస్తాం మేము. సో మేమైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాము, అంటే నియర్లీ 10 o'clockకి అలా స్టార్ట్ చేసామన్నమాట. ఒక్కొక్క రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి ఫస్ట్ నా రూమ్లో ఉన్న సామాన్లన్నీ షిఫ్ట్ చేసి మొత్తం విండోస్ నుంచి రూమ్స్ ఫ్యాన్స్ అన్నీ తుడుచుకుంటూ కడుక్కుంటూ అన్నీ చేసుకుంటూ వస్తున్నామన్నమాట. మళ్ళీ మా ఓనర్ చూసినా సరిగ్గా నీట్గా ఉండాలి కదా, అందుకే బిల్డప్స్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ. క్లీనింగ్ అంటే విండోలు తుడిచేసుకొని, రూములు తుడిచేసుకొని, మాప్ స్టిక్కెట్ వేస్తే సరిపోదని అర్థమైంది. మొత్తం ఉన్న బట్టలన్నీ నీట్గా మడతీసుకుని అలమారిలో పెట్టి అదొక షోకేస్ లాగా చూపించాలి కదా, అందుకని చెప్పి ఉన్న బట్టలన్నీ బయటకు తీస్తే ఇంకా చిరాకు అంటే చిరాకు వచ్చిందనమాట. అందుకే అందులో సగం బట్టలన్నీ ఫిల్టర్ చేస్తాము, అంటే వేసుకునే బట్టలు ఒకలాగా గ్యాస్కి మసిగుడ్డల కింద వాడుకోవడానికి, అలా వేస్ట్ క్లాత్ల కింద అన్నీ ఫిల్టర్ చేసి అవతల పడేసామన్నమాట. కానీ అన్ని బట్టలు మడతడానికి బాబోయ్ అంటే ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది. ఎందుకురా బాబు సండే అప్పుడే వచ్చింది, నెక్స్ట్ వీక్ వస్తుంటే బాగుండేది, అప్పుడు క్లీన్ చేసుకుందాం అనిపించేటట్టు అయ్యిందనమాట. ఎలా అయితే మేమిద్దరం ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ కష్టపడుకుంటూ 2 రూమ్లు అయితే క్లీన్ చేస్తాము. ఓ మై గాడ్, అప్రాక్సిమేట్లీ 7:30 అయిందనమాట. మొత్తం క్లీన్ చేస్తాము, సో ఇదంతా మీకు చూపిస్తాం ఎలా ఉందని. కాకపోతే అప్పుడే కాదు, మేము మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చి అప్పుడే మీకు చూపిస్తాము. ఫైనలీ మేము మార్కెట్ నుంచి అయితే వచ్చేసాము. సో మా ఇల్లు మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకున్నామని చెప్పేసరికి. సో ఇదైతే ఇప్పుడు మేము షాప్కి వెళ్ళి తెచ్చిన సామాన్లు ఇవన్నీను హాల్ అయితే అలా సర్దుకున్నాం. ఇదైతే కిచెన్ ఇప్పుడు చాలా క్యూట్గా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా వంట చేసుకుని తినాలనిపిస్తుంది. అండ్ రేపు పొద్దున వినాయక చవితి కదా, సో రేపు మామిడి తోరణాలు ఇవన్నీ కట్టడానికి, ఇవన్నీ మామిడి రొట్టెలు అనమాట, ఇవన్నీ మా పరుపులు, ఇదేమో లిఖిత రూమ్ అనమాట. సో నీట్గా అయితే క్లీన్ చేసుకున్నామని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ కమింగ్ టు మై రూమ్, నా రూమ్ కూడా అంతే, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఎదురు పెట్టేసుకున్నాం బట్టలు ఇవన్నీ అనమాట. ఇవి రేపు పూజ సామాన్లు. అండ్ ఇదంతా వచ్చేసరికి నా క్లాజెట్. సో ఎలాగైతే ఇప్పుడు మంచిగా పడుకుని పోయి రేపు తెల్లవారి లగాలి, రేపు పూజ కాబట్టి మేమిద్దరం మంచి ఎగ్జైటింగ్గా ఉన్నాము. ఇంకేవి కూడా సర్దేస్తాం.
సో మేమైతే ఈరోజు నియర్లీ 5:30 ఆ టైంకి లేచాను అనమాట నేనైతే. సో తలస్నానం చేసి ఫస్ట్ ఫస్ట్ మేము మామిడి తోరణాలు కట్టడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అలా దారం తీసుకున్నవన్నీ గుచ్చి మామిడాకులు. సో ఎలాగైతే ఒక దండల్లాగా చేసి మొత్తం నియర్లీ రెండు గుమ్మాలకి కట్టాము. సో ఇలా అయితే ఈరోజు డే అయితే స్టార్ట్ చేసామన్నమాట. అసలే మేమిద్దరం చాలా పెద్ద హైట్ అండ్ ఫీల్ అయ్యి ఒక స్టూల్ కూడా లేకుండా ఇద్దరం అలా కట్టేద్దామని చెప్పి చాలా కష్టపడిపోయాము. నియర్లీ మాకు 1/2 అవర్ అది కట్టడానికే టైం పట్టింది మాకు. మై గాడ్. తర్వాత మా ఇంటి ఎదురుగా ఉండే ఆంటీ వాళ్ళేమోని గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టండి అంటే ఏదో అలా అలా వచ్చి రాని పనులు అలా చేసుకుంటూ కూర్చున్నాము. సో అది కూడా బాగుంది, కొత్తగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాము. మేము చేసేవి ఏంటి అంటే పూర్ణం బూరెలు, ప్రసాద బూరెలు, పులిహోర, కుడుములు, ఇంకా పరమాన్నం, గారెలు, ఇంకా అంతే. ఇవైతే ప్రసాదాలు చేయడానికి రెడీ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ మేము అన్నీ చేసి రెడీగా పెట్టుకుంటున్నాము అండ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారు పూజ టైంకి. సో ఇవన్నీ కూడా అలా కష్టపడి చేసుకున్నాం. సో ఇవన్నీ చేయాల్సింది మేమిద్దరమే కాబట్టి నియర్లీ మాకు 2.5 అవర్స్ అలా పట్టింది ఇవన్నీ చేయడానికి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే చాలా ఫాస్ట్గానే చేసుకున్నాం అన్నమాట. సరదాగా అయిపోయింది. అంతలా ప్రసాదాలు చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో నేనే చాలా టెంప్ట్ అయిపోయాను, అంటే తినేయాలనిపించింది. కానీ సర్లే చేయక చేస్తున్నాం కదా అని చెప్పి చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. చాలా బాధగా ఉంది. సో ప్రసాదాలు అన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇలా నా రూమ్లో ఒక ప్లేస్ చూసి ఒక చిన్న మట్టి వినాయకుడిని అయితే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. మొత్తం నీట్గా అయితే డెకరేట్ చేసుకున్నాం. ఇంకా మా దగ్గర ఏంటంటే పాలవెల్లి లేదన్నమాట ఫ్రూట్స్ అన్నీ అవి కట్టడానికి. సో ఇలా అయితే సరిపెట్టేసుకున్నాం ఈ రోజుకి. ఫైనల్లీ మా వినాయక చవితి ఇలా జరిగింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.